విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి పేదవాడి ఇంట్లో అమ్మఒడి చేయిత వంటి పథకాలు చేరాయని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి కేశినేని నాని ఎంతో కృషి చేశారని వివరించారు. కాళేశ్వరం మార్కెట్ దగ్గర కూరగాయల వ్యాపారస్తులను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలను ఆదుకుంటున్నారని వ్యాపారస్తులు కేశినేని శ్వేతకు వెల్లడించారు. ఇక 8,000 కోట్ల రూపాయలతో విజయవాడను తన తండ్రి అభివృద్ధి చేశారన్నారు. ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. విజయవాడ ఎకనామిక్ కారిడార్ అవుతుందని జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ ద్వారా వ్యాపారస్తులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు శ్వేత. ఫ్లైఓవర్, హాస్పిటల్, ఎయిర్పోర్ట్ అన్ని కేశినేని నాని అభివృద్ధి చేసినవే అని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పంపించేస్తున్నారు కానీ మేము మనం తప్పట్లేదు. ఆయన బాటలోనే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే దిశగా మన కూరగాయలు వ్యాపారస్తులకు ఇప్పుడు ఇబ్బంది లేకుండా 33% అయితే గెంట్ ఏదైతే పెరిగిందో అది కూడా వాళ్ళ మీద భారీ భారం వాళ్ళ మీద పడుతున్నట్టు చూసుకున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం తెలుపుతున్నారు, ఆయన గెలిపించుకుంటామని తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే కేశినేని నాని గారు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడ మన విజయవాడ ప్రాంతంలో ఎవరు ఎప్పుడు కేశినేని భవన్ వచ్చినా కానీ చాలా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళని పలకరించి వాళ్ళ సమస్యలని, అలాగే మన ఆఫీస్ తరఫు నుంచి కూడా ఫాలో అప్ చేసి మరి వాళ్ళ సమస్యను తీర్చడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ మేము కేశినేని భవన్లో భోజనం చేశాము. కేశినేని నాని గారు మాకు ఈ సమస్య తీర్చారు. పర్సనల్ కానీ లేకపోతే కమ్యూనిటీ పరంగా కానీ లేకపోతే ఇక్కడ విజయవాడ మాక్రో లెవెల్లో కానీ ఎప్పుడూ కూడా విజయవాడ కోసం కృషి చేస్తూ విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటూ కేశినేని నాని గారు గత 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మన ఫ్లైఓవర్లు అలాగే వాటర్ ట్యాంకులు కార్పొరేటర్స్ ద్వారా అభివృద్ధి తీసుకురావడం కానివ్వండి, హైవేస్, అలాగే ఎయిర్పోర్ట్ ఇలాంటి కూడా ఎప్పుడూ కూడా విజయవాడ నవ విజయవాడ నిర్మాణం కోసం ఆయన కృషి చేసిందే కాకుండా ఎప్పుడు నిరంతరం ఏ ఎంపీ చేయని విధంగా ఆయన 300 రోజులు ఇక్కడే అవైలబుల్గా ప్రజలకి ముఖ్యంగా అందరికీ కూడా సమస్య పరిష్కరిస్తూ ఉన్నారు. లేకపోతే మిగతా టైంలో పార్లమెంట్లో మన విజయవాడ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంత డెడికేటెడ్ ఎంపీ, ఇంత లోకల్ ఎంపీ ఎప్పుడూ లేరు. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఆల్రెడీ చాలా ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ కార్పొరేటర్ మన చాటర్జీ గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మార్కెట్కి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఏదైతే కొంచెం ప్యాచ్ వర్క్స్ మన ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయో అవి కూడా నెక్స్ట్ వచ్చే టౌన్లో అవి కూడా సార్ట్అవుట్ చేస్తాం. ప్రతి మార్కెట్కి కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. మన విజయవాడ ప్రాంతంలో ప్రత్యేకంగా ట్రేడర్స్, బిజినెస్ పీపుల్ ఇలాంటి చిన్న పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారా నేను సపోర్ట్ ఇస్తాను, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి మాట ఇస్తే గారు